bread fruit salad. Bread fruit salad ki kalsina padarthalu ento chusedam. Pucchakaya, aritipallu, bread, panchadara, palu. Chala simple ingredients. Regular ga mana intlo undeve attipallu aithe compulsory untai. At least prati rendu rojaina manam pucchakaya teeskuni vachi adi enjoy chestu untam endukante chala ekkuva water content untundi kabatti. So idi chala simple recipe, easy ga chesayochu. Deeniki మనము చాలా సింపుల్ కుకింగ్ ఉంటుంది. జస్ట్ పాలు పొంగిస్తే సరిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ గించుకొని పాలు పొంగించేద్దాం. ఫస్ట్ సో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి ఫస్ట్ పాలు సో పాలు కూడా ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు మనము ఇందులో బ్రెడ్ యాడ్ చేస్తాం. బ్రెడ్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం క్రీమీగా ఉండేటట్టుగా ఉంటుంది. అందులో మనము ఫ్రూట్స్ కలుపుకునేటప్పటికి చక్కటి సలాడ్ తయారవుతుంది. సో అందుకని పాలు మనకి అవసరాన్ని బట్టి ఎక్కువ జారుగా కావాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం థిక్గా ఉండాలి అంటే కనుక తక్కువ పాలు యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీనికి పాలు పొంగిన తర్వాత బ్రెడ్ దీనికి యాడ్ చేసేద్దాం. సో ఈ ఫ్రూట్ సలాడ్ రెగ్యులర్గా ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంటుందంటే ఫ్రూట్స్ కట్ చేసుకుని దానికి కొంచెం చాట్ మసాలా యాడ్ చేయటమో, లేకుంటే కొంచెం ఏదైనా మిల్క్ క్రీమ్ లాంటిది యాడ్ చేయటమో, లేకపోతే కస్టర్డ్ యాడ్ చేయటం అట్లా అలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేసామంటే మనము పాలు బ్రెడ్ కలిపేటప్పటికి ఏమవుతుందంటే ఒక ఆల్మోస్ట్ ఒక మీల్ లాగా తయారవుతుంది అన్నమాట. బ్రెడ్ అంటే మనకి ఎనర్జీ ఇస్తుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాబట్టి పాలల్లో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొన్ని వైటమిన్స్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి. సో ఇది ఒక కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అవుతుంది. రెగ్యులర్ ఫ్రూట్ సలాడ్ కంటే ఇది ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం చక్కటి స్నాక్ అవుతుంది. అంటే కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, బ్రెడ్ ఉండేటప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తీసుకున్న ఆహారము కడుపు నిండా ఉన్నట్టుగా ఉంటుంది. పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ ఇంకొంచెం ఒక రెండు మూడు గంటల్లోనే మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది, తొందరగా డైజెస్టివ్ సిస్టంలోంచి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి మనము రెగ్యులర్గా వాళ్ళకి ఏదో ఒకటి రెడీగా ఉండిచ్చి ఇవ్వటం ఇంపార్టెంట్. ఇచ్చినప్పుడు కొంచెము ఆహారంలో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా న్యూట్రియంట్స్ ఇస్తే కనుక వాళ్ళకి పెరుగుదలకి ఉపయోగపడుతూ ఉంటుంది, అలాగే వెంట వెంటనే ఆకలేయకుండా కూడా ఉంటుంది అన్నమాట. సో పాలు చక్కగా పొంగిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్రెడ్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇలా ముక్కలు ముక్కలు కింద చేసేసి సో బ్రెడ్ ఇందులో పాలల్లో మిక్స్ అయ్యి సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇంకొంచెము మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంకొంచెము మరీ థిక్గా, ఇంత థిక్గా ఉండకూడదు కాబట్టి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేస్తుంది. సో స్టవ్ కొంచెం స్లో చేసుకుని కొంచెం అంతా ఫస్ట్ కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. సో బ్రెడ్ మిక్స్ అయ్యి చక్కగా క్రీమీలాగా తయారైపోయింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవటమే. ఫస్ట్ అరటిపండు, మనము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న
ఫ్రూట్స్ యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, పేర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే ఆరెంజెస్ మనకి అంటే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని బట్టి మనము ఇందులో ఫ్రూట్ సలాడ్లో మనము మిక్స్ చేసుకోవచ్చు. ఇది వాటర్ మిలన్ మస్ట్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ జ్యూసీగా ఉంటుంది కాబట్టి. సో ఇది కట్ చేసేకంటే ఇంకొక సింపుల్ మెథడ్ నేను ఉపయోగిస్తాను. సో ఇట్లాగా రౌండ్ స్పూన్ తీసుకోవచ్చు, కొందరు ఇళ్ళల్లో అయితే స్కూపర్ ఉంటుంది, ఆ స్కూపర్తో ఈజీగా స్కూప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లాగ సింపుల్ రౌండ్ స్పూన్ ఉంటే కనుక దీన్ని జస్ట్ మనము స్కూప్ చేయటం అన్నమాట. స్కూప్ అంటే నథింగ్ బట్ ఇలా ఇలా వంచి ఇలా చేయటమే. సో సింపుల్గా వచ్చేస్తుంది. అయితే మీరు పెద్ద స్పూన్ యూజ్ చేస్తే పెద్ద స్కూప్స్, చిన్న స్పూన్ యూజ్ చేస్తే చిన్న స్కూప్స్. సో 3 స్కూప్స్ యాడ్ చేశాను ఇందులో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. ఇలా కొంచెం మిక్స్ చేసేసుకుని చక్కగా దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో ఈ ఫ్రూట్ సలాడ్ గురించి ఒక స్పెషల్గా చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది సంథింగ్ టోటలీ డిఫరెంట్. నార్మల్ రెగ్యులర్ ఫ్రూట్ సలాడ్ కాకుండా కొంచెం మనము మిల్క్ బ్రెడ్ యూజ్ చేసినటువంటి ఫ్రూట్ సలాడ్ అన్నమాట. అయితే ఇక్కడ ఫ్రూట్స్ బేసిక్గా ఏమవుతూ ఉంటాయంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటాయి మనకి డైజెస్టివ్ సిస్టంలో. ముఖ్యంగా అరటిపండు యాడ్ చేసాం కదా, అందులో ఒక స్పెషల్ ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటుంది. పిల్లలకి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వటం అనేది చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ, ఆ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వటం వల్లే ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన డైజెస్టివ్ సిస్టంలోనే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయింది అనుకోండి, అక్కడి నుంచి మంచి ఇమ్యూన్ సెల్స్ అనేవి అక్కడి నుంచే పుడుతూ ఉంటాయి. కాబట్టి మనం డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత చక్కగా మెయింటైన్ చేసుకోగలిగితే అంత మంచిది. ఆ మెయింటెనెన్స్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే మనం ఇచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ, మనం ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కానీ, వాళ్ళకి మనం ఏ టైంలో ఎలాంటి ఆహారం ఇస్తున్నాము, ఇవన్నీ కూడా పిల్లల యొక్క డైజెస్టివ్ సిస్టమ్ పెద్దగా అయిన తర్వాత ఎలాగుంటుంది అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో చిన్నప్పుడే మనం పేరెంట్స్ ఏం చేయాలి అంటే పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ ఎక్సలెంట్ కండిషన్లో పెట్టాలి. అది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, వాళ్ళ ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ మమ్మల్ని బాగా గుర్తుపెట్టుకునేటట్టు చేస్తుంది అన్నమాట, ఎందుకంటే అంత హెల్తీగా ఉంటారు కాబట్టి. సో సర్వ్ చేసేసుకుందాము. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చాలా తక్కువ షుగర్ యూజ్ చేశాను. అయితే మనం ఇక్కడ ఏంటంటే కొంచెము సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం అంత షుగరు పైన గార్నిష్ చేసుకుందాం. సో ఈ ఫ్రూట్ సలాడ్లో 2 ఫ్రూట్స్ యాడ్ చేసాము, ఒకటి అరటిపండు, ఇంకొకటి ఏంటంటే వాటర్ మిలన్ యాడ్ చేసాము. అయితే బ్రెడ్ ఉండటం వల్ల, ఫ్రూట్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవటం, బ్రెడ్ ఉండటం వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ మేకింగ్లోనే మనం అక్కడ ఈస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా కూడా పిల్లలకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఫ్రూట్స్ నుంచి వచ్చే ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది, పిల్లలకి అది సరిపోదు. ఫ్రూట్స్ తిన్న తర్వాత కొంతసేపు అయ్యేటప్పుడు మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేయాలి, దానికి ఏదన్నా అడిషనల్గా అంటే క్రీమ్ కానీ, లేకపోతే ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే మిల్క్ కానీ అలాంటివి యాడ్ చేస్తామనుకోండి, అంటే నట్స్ కానీ, నట్స్ కూడా మంచి ఎనర్జీ ప్రోటీన్ అవన్నీ ఇస్తూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్రెడ్ యాడ్ చేస్తాము. బ్రెడ్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సెటైటీ అనేది బాగా వచ్చేస్తుంది అన్నమాట బ్రెడ్ కార్బోహైడ్రేట్ వల్ల. తర్వాత ఫ్రూట్స్ నుంచి బాగా వాటర్ కంటెంట్ వస్తుంది, స్పెషలీ వాటర్ మిలన్ నుంచి. ప్లస్ చాలా మంచి మంచి న్యూట్రియంట్స్, బి వైటమిన్స్ అనేవి ఫ్రూట్స్ నుంచి బాగా వస్తూ ఉంటాయి. ప్లస్ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేసేటువంటి ఫైబర్. సర్వ్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటంటే పైనుంచి కొంచెం అంత ఇట్లాగా షుగరు గార్నిషింగ్ అన్నమాట, అంటే లుక్ బాగుండటానికి. పిల్లలు చూసిన వెంటనే వావ్ అని అంటానికి అన్నమాట, అందుకనే నేను
ఇనిషియల్గా మిల్క్లో కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేశాను. సో పైనుంచి ఇలా కనిపించేటప్పటికి అది చక్కగా తినేటట్టుగా ఉంటుంది కాబట్టి అలా సర్వ్ చేస్తే డెఫినెట్గా పిల్లలు ఈజీగా తినేస్తూ ఉంటారు. బ్రెడ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. బ్రెడ్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ, అరటిపళ్ళు, బ్రెడ్, పంచదార, పాలు. తయారు చేయ విధానము, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పాలు వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కట్ చేసిన బ్రెడ్ ముక్కలు వేసి కాసేపు కుక్ చేసిన తర్వాత కొంచెం పంచదార వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో అరటిపళ్ళు ముక్కలు, పుచ్చకాయ ముక్కలు వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పంచదారతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఫ్రూట్ సలాడ్ రెడీ.